భక్తి రసంలో చంద్రబాబు సడనగా ఏంటి మార్పు? ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును గమనిస్తున్నారా? ఆయనలో భక్తి రసం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆలయాల దర్శనాలలో తలమునకలయ్యారు. స్కిల్ స్కామ్ కేసులో ఈ మధ్య బెయిల్ పొందిన ఆయన తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొని తనకు బెయిల్ వచ్చినందుకు స్వామికి ధన్యవాదాలు తెలిపారు. అక్కడితో అయిపోలేదు, ఇప్పుడు కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. ఈ నెల 3న ఆయన సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకోవాలని, 5న శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకోవాలని, ఆ తర్వాత దర్గాకు వెళ్లాలని నిర్ణయం తీసేసుకున్నారు. ఎందుకిలా? చంద్రబాబు దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం సాధారణ విషయమే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో చాలా ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఆయన ఆలయాలకు వెళ్లేవారు. ఇప్పుడు మాత్రం కంటిన్యూగా ఆలయ దర్శనాలకు ప్లాన్ చేసుకున్నారు. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, స్కిల్ కేసులో తనకు బెయిల్ లభించడం. రెండవది, నెక్స్ట్ తాను చెప్పబోయే యాత్రకు దేవుళ్ళ ఆశీస్సులు లభించాలని కోరుకోవడం. ఈ దైవ దర్శనాల తర్వాత చంద్రబాబు తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు. ఈ నెల 10లోగా ఈ దర్శనాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన ప్రజల చెంతకు వెళ్లేందుకు బస్సు యాత్ర ఏదైనా చేస్తారా అనేది చెప్పే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి మళ్ళీ పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వదించాలని ఇష్టదైవాలను కోరుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. తన శేష జీవితం ప్రజలకు అంకితం అంటున్న చంద్రబాబు ఈ 4 రోజులు రాజకీయాలు మాట్లాడను అని ఫిక్స్ చేసుకున్నారు. అలా అంటూనే ఆయన ఓ కీలకమైన డైలాగ్ వేశారు. ఈ కలియుగంలో త్వరగా ప్రతిదీ మర్చిపోతామన్న చంద్రబాబు ఇబ్బంది పెడితే మాత్రం మర్చిపోం అని తెలిపారు. తద్వారా తనకు వైసీపీ ప్రభుత్వం వల్ల కలిగిన ఇబ్బందిని అంత తేలిగ్గా మర్చిపోయేది లేదని చంద్రబాబు సంకేతం ఇచ్చినట్లయింది. గచ్చిబౌలిలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ తరలి వచ్చారన్న చంద్రబాబు తన బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్థించారని, కొంతమంది ప్రాణత్యాగాలు కూడా చేశారని అన్నారు. కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వర స్వామిని ధర్మాన్ని కాపాడమని దర్శనం చేసుకున్నట్లు తెలిపిన చంద్రబాబు శక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరినట్లు వివరించారు. తన కష్టంలో భారతీయులంతా స్పందించారన్న టీడీపీ చీఫ్ విదేశాల్లో సైతం తన కోసం ప్రార్థనలు చేశారని అన్నారు. ఈ మాటలను బట్టి త్వరలో ఆయన ఓదార్పు యాత్ర లాంటిది ఏదైనా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.